హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ బయోగ్రఫీ. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ది డైరెక్టర్ సుకుమార్ హిట్ సమ్ ఫ్లాప్స్ అండ్ ఆల్సో బడ్జెట్ అండ్ కలెక్షన్స్ అప్ టు ది మూవీ పుష్ప. సో మనందుకు కలిసం, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ వన్ ఇన్ ద లిస్ట్, ఆర్యా. 12 crore బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 7th May 2004 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 36 crore కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ నెంబర్ 2, జగడం. 12 crore బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 16th March 2007 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 10 crore కలెక్షన్ సొంతం చేసుకుని ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 3, ఆర్యా 2. 22 crore బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 27th November 2009 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 68 crore కలెక్షన్ సొంతం చేసుకుని యావరేజ్గా నిలిచింది. నెంబర్ 4, 100% లవ్. 10 crore బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 6th May 2011 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 11 crore కలెక్షన్ సొంతం చేసుకుని సూపర్ హిట్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 5, 1, నేను కొడినే. 70 crore బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 10th January 2014 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 79 crore కలెక్షన్ సొంతం చేసుకుని ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 6, కుమారి 21F. 15 crore బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 20th November 2015 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 38 crore కలెక్షన్ సొంతం చేసుకుని సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 7, నాన్నకు ప్రేమతో. 50 crore బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 13th January 2016 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 27 crore కలెక్షన్ సొంతం చేసుకుని సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 8, రంగస్థలం. 60 crore బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 30th March 2018 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 216 crore కలెక్షన్ సొంతం చేసుకుని నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 9, ఉప్పెన. 22 crore బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 12th February 2021 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 81 crore కలెక్షన్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 10, పుష్ప ది రైజ్. 250 crore బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 17th December 2021 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 365 crore కలెక్షన్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ 11, పుష్ప ది రూల్. 400 crore బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమా ఈ సంవత్సరం లాస్ట్లో కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కానీ రావచ్చు. అండ్ ఈ మూవీ ఎంత కలెక్షన్ రాబట్టగలదో కామెంట్ చేయండి గాయస్. దాట్స్ ది వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ లైక్ అండ్ షేర్ గాయస్.